అది దాయాది పాకిస్తాన్. ఎప్పుడు ఎక్కడ ఎలా నిప్పు పెడుతుంది ఎవరికీ తెలియదు. ఇలాంటి సమయంలో పాక్ మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు భారత్లో వివాదాలకు కారణమయ్యాయి. అక్కడ మాజీ ఏదో ఒక మాట అంటే ఇక్కడ అధికారం రెండు మాటలు ఎక్కువగా జోడిస్తుంది. అసలు ఏంటి రచ్చ అంత అనుకుంటున్నారా? ఈ స్టోరీ ఫస్ట్ నుంచి చెప్తే కానీ మీకు అర్థం కాదు. సార్వత్రిక ఎన్నికల వేళ ఎప్పట్లాగే రెండు జాతీయ పార్టీలు హేమాహేమీలుగా బరిలోకి దిగాయి. పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నాయి. ఈ తరుణంలో పాకిస్తాన్లోని ఓ మాజీ మంత్రి ఎంట్రీ రాహుల్ మోదీ మధ్య అగ్గిరాజేసింది. ఆయనే పాక్ మాజీ మంత్రి చౌదరి ఫవాద్ హుస్సేన్. ఎందుకని ఏమన్నాడో మీరు ఒకసారి చూడండి. రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ ఫవాద్ చేసిన ట్వీట్ ఇది. తమ పార్టీ అధికారంలోకి వస్తే సంపద పునర్విభజన సర్వే నిర్వహిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. అయితే ఈ హామీని ఫవాద్ హుసేన్ కొనియాడుతూ రాహుల్ ఆన్ ఫైర్ అంటూ ట్వీట్ చేశారు. అనంతరం రాహుల్ సాహిబ్ అని సంబోధిస్తూ మరో ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ తన ముత్తాత జవహర్లాల్ నెహ్రూ వలె సోషలిస్ట్ భావాలు కలిగినవాడని, భారత్ పాకిస్తాన్ సమస్యలు దేశ విభజన జరిగిన 75 ఏళ్ల తర్వాత కూడా ఒకే విధంగా ఉన్నాయని, రాహుల్ సాహిబ్ తన చివరి రాత్రి ప్రసంగంలో 30 లేదా 50 కుటుంబాలు భారతదేశ సంపదలో 70% కలిగి ఉన్నారని చెప్పారు. పాకిస్తాన్లో కూడా బిజినెస్ క్లబ్ అని పిలువబడే పాకిస్తాన్ బిజినెస్ కౌన్సిల్, కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు 75% పాకిస్తాన్ సంపదను కలిగి ఉన్నారు. సంపద న్యాయమైన పంపిణీ పెట్టుబడిదారు విధానంలో అతిపెద్ద సవాలని అన్నారు. దీంతో రాజకీయ రగరడ అంటుకుంది. అంటే ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితులను, రాహుల్ గాంధీ చేసినటువంటి ట్వీట్ను, భారత్లో పరిస్థితులను, పాకిస్తాన్ను అంటే ఆయన బేరీజు వేస్తూ రాహుల్ చేసినటువంటి వ్యాఖ్యలను మద్దతుగా ఆయన ఈ ట్వీట్ చేశారు. సో ఈ ట్వీట్ ఎలా వచ్చిందో లేదో వెంటనే బీజేపీకి అస్త్రం అయిపోయింది. వెంటనే కమలం లీడర్లందరూ దీనిపై రకరకాలుగా స్పందించారు. పాకిస్తాన్లో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని రాహుల్ గాంధీకి, రాహుల్ గెలుపు కోసం పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని ట్వీట్లు మొదలుపెట్టారు. ఇక దొరికిందే మ్యాటర్ అనుకున్నారో లేదో మోదీ సైతం ఆ పక్క అందుకున్నారు. యువరాజు రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి పాకిస్తాన్ తెగ ప్రయత్నిస్తోందని మోదీ విమర్శలు ఎక్కుబెట్టారు. కాంగ్రెస్ మర్ రహీ హై ఔర్ వహాన్ పాకిస్తాన్ రో రహా హై. आपको पता चला होगा कांग्रेस के लिए अब पाकिस्तानी नेता दुआ कर रहे हैं. शहजादे को प्रधानमंत्री बनाने के लिए पाकिस्तान उतावला है. आपने कल देखा होगा. और हम तो जानते ही हैं कांग्रेस तो पाकिस्तान की मुरीदी है. పాకిస్తాన్ ఆర్ కాంగ్రెస్ కి ఏ పార్ట్నర్షిప్ అబ్ పూరీ తరహ ఎక్స్పోజ్ హో గయి హై. భాయి ఔర్ బహనో, దేశ్ కే దుష్మనో కో ఆజ్ భారత్ మే మజబూత్ సర్కార్ నహీ చాహియే, ఉన్కో కమ్జోర్ సర్కార్ చాహియే. సో అది మోదీ చేసినటువంటి వ్యాఖ్య. కాంగ్రెస్ యువరాజు అయిన రాహుల్ని ప్రధానమంత్రిని చేసేందుకు పాకిస్తాన్ తహతహలాడుతోందని మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఇష్యూ అనేది ఎప్పుడూ కూడా భారత్లో సెంటిమెంట్. సో దానికి సంబంధించి ఎలాంటి వ్యాఖ్య చేసినా కూడా ప్రజలు చాలా ఆసక్తిగా చూస్తారు. ఒకవేళ అది ప్రొవోకేటింగ్ స్టేట్మెంట్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ అభిమాని అని, ఇప్పుడు వారి మధ్య బంధం తేటతెల్లమైందని ఆయన చెప్తూ ఉన్నారు. అసలు పాకిస్తాన్ మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలను మోదీ అండ్ టీం ఈ విధంగా మరో స్టేజ్కి తీసుకెళ్ళిందని చెప్పాలి అన్నది ఒకటి. దాన్ని రాజకీయంగా అన్వయించుకొని రకరకాలుగా దాన్ని కుకప్ చేసి రచ్చ చేయడంతో మోదీ ప్రస్తుతం ముందుకు వెళ్తున్నారని చెప్పొచ్చు. ఇది ఇలా నడుస్తుండగానే కేజ్రీవాల్ వ్యవహారంలో కూడా వేలు పెట్టారు పాకిస్తాన్ మంత్రి. తాజాగా ఢిల్లీలో ఓటు హక్కును వినియోగించుకున్న కేజ్రీవాల్ ఇందుకు సంబంధించిన ఫోటోను ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. నియంతృత్వం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా నేను ఓటేశాను, మరి మీరు కూడా వెళ్ళి ఓటేయండి అని ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ను ఫవాద్ చౌదరి రీట్వీట్ చేస్తూ ద్వేషం, అతివాద భావజాలంపై శాంతి సామరస్యం విజయం సాధించాలని కామెంట్ చేశారు. మోర్ పవర్ ఇండియా ఎలక్షన్ 2024 అనే హ్యాష్ ట్యాగ్ను ఆయన జత చేశారు. ఎంత పొగిడినా భారత్ ఐకమత్యానికి వేదిక, అందుకే మాటలకు లొంగన కేజ్రీవాల్ పాక్ ఎంపీకి కౌంటర్ ఇచ్చారు. చౌదరి సాబ్, నేను మా దేశ ప్రజలం, మా సమస్యలను పరిష్కరించుకోగలం, మీ జోక్యం ఇందులో అవసరం లేదు. ప్రస్తుతం పాకిస్తాన్లో అత్యంత దారుణమైన పరిస్థితి నెలకొనుంది, మీరు మీ దేశం గురించి ఆలోచించుకోండి. భారతదేశంలో ఎన్నికలు మా అంతర్గత విషయం, ఇందులో ఉగ్రవాదానికి నిలవైన మీ దేశ జోక్యాన్ని, పాకిస్తాన్ జోక్యాన్ని భారత్ సహించదని గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత కేజ్రీవాల్ కౌంటర్పై ఫవాద్ చౌదరి మళ్లీ స్పందించారు. ముఖ్యమంత్రి గారు, నిజానికి ఎన్నికలు మీ సొంత విషయమే కానీ తీవ్రవాదం పాకిస్తాన్లో ఉన్నా ఎక్కడున్నా అందరికీ ప్రమాదకరమే అన్నారు. ఆదర్శవంతమైన వ్యక్తులు మెరుగైన సమాజం కోసం ప్రయత్నించాలన్నారు ఆయన ట్వీట్లో.
పాకిస్తాన్ అంశం లేకుండా భారత రాజకీయ నాయకుల ప్రసంగం పూర్తి కాదని కూడా ఆయన పేర్కొన్నారు. కానీ అదే పాకిస్తాన్లో భారత రాజకీయాల గురించి ఎవరు పట్టించుకోరన్నారు. బీజేపీ యాంటీ ముస్లిం సెంటిమెంట్ కోసం పాకిస్తాన్ పేరును ఉపయోగిస్తుందంటూ ఆయన ట్వీట్ చేశారు. చూశారుగా, అసలు పాకిస్తాన్ మాజీ మంత్రి అన్న మాటలను కమలం నేతలు ఏ రేంజ్కి తీసుకెళ్తున్నారు? ఇది చాలా తీవ్రమైన అంశమని, దీనిపై విచారణ జరిపించాల్సిందని కూడా అంటున్నారు. అంటే లీగల్గా దాన్ని విచారణ జరిపించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తమ ప్రమేయం లేకుండా శత్రువు పొగిడినా అది బీజేపీకి రుచించడం లేదు అన్నది ఒక మాట. దానికి మరికొన్ని జోడించి దాన్ని చిలవలు పలవలుగా చేస్తూ రాజకీయ లబ్ధి పొందే అవకాశం ఇందులో కనపడుతుంది. పాకిస్తాన్ మన దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం తప్పే, కానీ దాన్ని పక్కదారి పట్టించి ప్రజలకు మరొక రకంగా దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేయడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అన్నది ఒకటి, అనుకుంటున్నది మరొకటి. ఓవరాల్గా జరుగుతుందేంటో అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం వచ్చి పడింది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.